our videos. హలో చెప్పండి సార్. రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెహ్రూ ఈయన ఆహ్వానించటం, ఈయన అలహాబాద్ లో ఉండటం, తర్వాత బోస్ తో ఈయన లక్నోలో కలవటం, ఎవరు రాయ్ బోస్ అమెరికా పారిపోబోయే ముందు, అమెరికా కాదు సార్ జర్మనీ పారిపోబోయే ముందు ఈయన కలవటం, రాయ్ ఆయన సలహా చేయటం, ఆ విషయాలన్నీ చాలా మందికి తెలియవు. అవును సార్ అవును. అట్లాగే అంబేద్కర్ తో రాయ్ కలిసి వాళ్ళిద్దరు కృషి చేయటం అనేది సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు అది తెలియదు. అవును సార్. అట్లాంటి కొన్ని చెప్తాము చెబుదాము. అదే సార్. ఇప్పుడు ఇది మీరు మీరు అన్నట్టు నెహ్రూ ఒకటి, బోస్ అంబేద్కర్ ఈ ముగ్గురు చాలా విశిష్టమైన వ్యక్తులు కాబట్టి చాలా మంది చూసే అవకాశాలు వినే అవకాశాలు ఉంటాయి. వీరి మధ్య ఎలాంటి ఆ డైలాగ్స్ జరిగినవి అనేటువంటిది చాలా రేపు కొంచెం విస్తృతంగా చెప్తే 10-15 నిమిషాల్లోనే విస్తృతంగా చెప్పగలిగితే అది ఒక టాపిక్ గా ఉంటుంది, ఆసక్తికరంగానే ఉంటుంది. అవునవును అది చెప్తాం రేపు. అట్లా అవును ఓకే సార్. సో అది మూడో భాగంగా తీసుకుందాం అది. సరే సార్ తప్పకుండా. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది ఇది నేను మామూలుగా మీరు మళ్ళీ విడిగా నాకు పంపిస్తారు కదా అయిన తర్వాత. పంపిస్తాను సార్. సరే. నేను యాక్చువల్ గా దీన్ని ఏం చేశానంటే ఒకటి యూట్యూబ్ లో పెట్టాను, రెండవది నేను దీన్ని ఫేస్బుక్ లో కూడా అప్లోడ్ చేస్తాను, మీకు వాట్సాప్ లో కూడా దీన్ని పంపిస్తాను, లింక్ పంపించాను రాత్రే. ఇప్పుడు పంపించారు మీరు ట్యాగ్ ఫేస్బుక్ లో పెట్టినప్పుడు నాకు ట్యాగ్ చేస్తారా? చేస్తాను సార్. అప్పుడు నా ఫేస్బుక్ లో కూడా వస్తుందిగా? వస్తుంది వస్తుంది సార్. అదే అట్లా అదే మీకు ఎట్లా వీలుంటే కలిగి ఉంటే అట్లా చేయండి. సరే సార్ తప్పకుండా. రాత్రిది మాత్రం మీకు అప్పుడే పెట్టేశాను, రాత్రే పెట్టాను మీకు. పెట్టారు పెట్టారు నేను విన్నాను నేను కూడా. అంటే మన ఇద్దరి ఫోటోలు ఇక్కడ వచ్చినాయి, మధ్యలో ఇది వచ్చింది అన్నమాట స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. మీ పక్కన నిలబడితే నేను అందంగా కనపడ్డా కదా, మీరు చాలా డామినెంట్ గా ఉంటున్నారు. పక్కన ముసలో ఈ ముసలోడి అంటే అన్నట్టు. లేదు సార్ లేదు లేదు. మీది ఒక ఫోటో, పాత ఫోటో ఒకటి ఉంది, అది అదే తీసుకున్నారు. అదేలేండి అది అది చాలా బాగా అనిపించింది నాకు. యాక్చువల్గా ఇప్పటి ఫోటో మీద ఏమైనా లేటెస్ట్ ఫోటో ఉంటే ఇవ్వండి సార్. ఫోటో అదే లేటెస్ట్ ఫోటో కూడా నా సైట్ లో ఉండే. మీవన్నీ ఓల్డ్ ఫోటోస్ ఉన్నాయి, ఇప్పటి ప్రస్తుతం లేదు. అవునా? సరే అట్లాగే చూస్తానండి. ఒకటి ఒక ఫోటో ఎవరైనా తీయించి నాకు పంపించండి. అంటే లేటెస్ట్ ఫోటోలు పెడితే కూడా బాగుంటది మనకు, రికార్డ్ పర్పస్ లో ఉంటది. ఇంకొకటి ఆ డేట్ కూడా, ఆ సంభాషణ జరిగిన డేట్ కూడా వేద్దామని అనుకుంటున్నాను. వేయండి. కానీ మీరు నాకు అదే కొంచెం రియాక్షన్స్ చెప్తుండండి, సో దట్ నాకు కూడా తెలుస్తుంటది కదా ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, నేను ఏమైనా మార్పులు చేసుకోవాలా ఏంటనేది తెలుస్తుంది. అవును సార్ తప్పకుండా సార్. అయితే ఇప్పుడు ఇది యాక్చువల్ గా హిస్టారికల్ కాంటెంట్ కాబట్టి చాలా మందికి తెలియని విషయాలే మీరంతా చెప్తున్నారు. దీని మీద పెద్దగా రియాక్షన్స్ రావు, ఇది హిస్టరీ లోపల మనకు యూజ్ అవుతుంది. రేపు మనకు ఎవరైనా ఇట్లాంటి విషయాల మీద థీసిస్ రాసేటప్పుడు అట్లాంటి వాటిలోపల ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ మెటీరియల్.
అవును సార్, అట్లా అని అవి వీటి మీద అంటే రియాక్షన్స్ తర్వాత క్రిటిసిజం ఏమీ ఉండదు, ఓవరాల్ గా వింటారు అది అక్కడికి ఉంచుతారు, కానీ పెద్దగా రియాక్షన్స్ అయితే రాలేవు ఇప్పటి వరకు. అయితే మనం తప్పకుండా ఆ ప్రయత్నం కూడా చేద్దాము. మీకు నేను ఏమైనా క్వశ్చన్స్ ఇంకా అడిగారనుకోండి వాటిని మీకు పంపిస్తాను, మీరు వాటికి ఒక బ్రీఫ్ నోట్ తయారు చేస్తే మాట్లాడితే సరిపోతుంది. సరే అట్లా చేద్దాం సార్. సరే అలాగే చేద్దాం. మీరు ఇప్పుడు ఈ మధ్యలో మీరు అంటే మీరు ఇక్కడికి హైదరాబాద్ వచ్చే అవకాశం ఉందా సార్, ఇండియాకి వచ్చే అవకాశం ఉందా? అంటే అసలు ఒరిజినల్ అయితే వద్దాం అనుకున్నాం, ఈ ఈ పాండమిక్ గొడవ వచ్చింది కదా. అవును సార్, అందువల్ల కొంచెం పోస్ట్పోన్ చేసుకున్నాం. మరి ఎప్పుడు రాగలేదు కాబట్టి ఎప్పుడు రాగలిగితే చెప్తాను మీకు. చెప్పండి సార్, నాకు చెప్తే నేను మిమ్మల్ని ఒక రోజు మనం అక్కడ హైదరాబాద్ లో మీట్ అయ్యి మనం ఇంకా మీ ఇంటర్వ్యూని కూడా తీసుకొని పెట్టే ప్రయత్నం చేస్తాను నేను. తర్వాత మీరు ఒక బుక్ పంపించారు సార్ నాకు ఒకటి, అంటే మన ఒకటి కవర్ పేజ్ పంపించారు కదా ఈ కరోనా వైరస్ గురించి. వచ్చింది ఇప్పుడు మార్కెట్ లోకి ఇవాళ. మీరు ఏంటది ఎంఎస్కో వాళ్ళు పబ్లిష్ చేశారు దీన్ని, ఇవాళ రిలీజ్ చేస్తారు వాళ్ళు. ఇంగ్లీష్ లో ముగ్గురు డాక్టర్లు రాశారు సార్. అవును, రాసి మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు ఐదు భారతీయ భాషల్లో వేద్దాం అనుకుంటున్నాం, అందులో తెలుగు ఒకటి కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అంటే చేశాము. ఓకే, ఆ విధంగా ప్రచురితమైంది. యునెస్కో వాళ్ళు వెంటనే వేశారు దాన్ని. నమోదే సాంబసరావు లేక అక్షర అక్కడ విజయవాడ హైదరాబాద్ రిలీజ్ చేశారు. ఓకే ఓకే, రేపు మీరు పంపిస్తే తీసుకొస్తారు వాళ్ళు. అదే సార్, మీరు ఎప్పుడు చేస్తున్నారు సార్ ఇప్పుడు ఇంత వర్క్ చేస్తున్నారు ఈ ఏజ్ లో, దీనికి సమయం మీకు మీరు ఎట్లా పెట్టగలుగుతున్నారు? మనకంటే వేరే అవకాశం ఏమైనా చదవటం రాయటమే కాబట్టి సార్. జర్నలిజం మీద కూడా లేటెస్ట్ బుక్స్ అవి వస్తుంటాయి. అవును సార్, అటు కూడా చదవటం, వాటిలో సారాంశం మనకేమన్నా పనికి వస్తుందా అంటే చూసుకోవటం అంతవరకు. అవును సార్, లేటెస్ట్ హ్యూమనిస్ట్ లిటరేచర్ తో టచ్ లో ఉంటాను నేను. అవును సార్, అవును. అమెరికాలో అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇండియాలో లేనిది, ఇక్కడ సైంటిస్టులు కొంతమంది మంచి హ్యూమనిస్ట్ అవుట్లుక్ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అవును సార్, వాళ్ళు రాసే పుస్తకాలన్నీ కూడా చాలా సైంటిఫిక్ గా ఉంటాయి. అవును సార్, ఇప్పుడు నీల్ డిగ్రేస్ అని ఒక అతను బ్లాక్ న్యూయార్క్ లో ఉంటాడు, సింపుల్ గా చెప్తాడు క్వశ్చన్ ఆన్సర్స్ కానీ ఏదైనా. వీళ్ళందరికీ పితామహుడు లాంటి వాడు ఇంతకు ముందు ఉండేవాడు, ఆయన చనిపోయాడు. తర్వాత మన ఇంకో సైంటిస్ట్, మన సైంటిస్టులు చాలా గొప్ప వాళ్ళు చనిపోయారు, లేరు ఇప్పుడు. అవును సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అదే నేల్ డిగ్రీస్ ఉన్న అతను యూత్ అనమాట. విషయం ఏంటంటే అక్కడ అక్కడ ఉన్నది ఇక్కడ లేనిది, ఈ ఉద్యమాలతో సైంటిస్టులు అక్కడ ఎక్కువ ఉన్నారని మీరు అంటున్నారు, ఇక్కడ అసలు సంఖ్య లేనే లేదు మన దగ్గర లేదు. మీరు అన్నట్టు ఒక భార్గవ గారు మాత్రమే ఉండేవారు. అంటే సైంటిస్టులు అక్కడక్కడ ఉండేవాళ్ళు కానీ బయటపడి ప్రచారానికి వచ్చి నిలబడేవాడు కాదు. అవును సార్, అది తక్కువ ఉండేవాళ్ళు. ఇక్కడేమో అట్లా కాదు, భావాలు నచ్చితే బయటకు వచ్చి చెప్తారు. అవును సార్, అట్లా అంటే ఐజాక్ అసింబావ్ పేరు విన్నారా సార్? వినలే సార్. ఐజాక్ అసింబావ్ అనే అతను హ్యూమనిస్ట్, హ్యూమనిస్ట్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా చేశాడు. అతను 500 పుస్తకాలు మాత్రమే రాశాడు.
ఆయన పేరు ఏం పేరు సార్? ఐజాక్ అజిమోవ్. ఓకే. రష్యన్ నేము, కానీ బాల్యదశలోని ఆయన అమెరికా వచ్చేసి సెటిల్ అయ్యాడు. అతను హ్యూమనిస్ట్ గా మారి పుస్తకాలు రాశాడు. ఆయన రాసిన వాటిలో 250 పుస్తకాలు ఏమో సైన్స్ బుక్స్, 250 పుస్తకాలు సైన్స్ ఫిక్షన్ బుక్స్ రెండు ఉన్నాయి. ఆయన హ్యూమనిస్ట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు న్యూయార్క్ టైమ్స్ వాడు ఎడిటోరియల్ రాశారు, అది చాలా అపూర్వం అన్నమాట. ఒక సైంటిస్ట్ అందులో హ్యూమనిస్ట్ సైంటిస్ట్ చనిపోయినప్పుడు వాడు రాయరు అట్లా పేపర్. అది ఐజాక్ అసిమోవ్. అసిమోవ్ ASIMOV. విన్నాను సార్ నేను అసిమోవ్ పేరు. రెండోది ఏమో కార్ల్ సాగన్. ఇతను అమెరికన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు. వీడు చనిపోయినప్పుడు ప్రధాన పత్రికలు ఎడిటోరియల్స్ రాసినాయి, అది అందరికి రాయవు అట్లా. అతని నేను తరచూ వాషింగ్టన్ వచ్చేవాడు, ఆయన లెక్చర్స్ విన్నాం. డెమాన్స్ట్రేషన్ చేసి బోర్డు పెట్టి చెప్పేవాడు, చాలా బాగుండేది. కరెస్పాండ్ చేసేది కూడా అట్లా. సార్ అంటే ఇప్పుడు ఆయన ఒకసారి మీ దగ్గర ఇప్పుడు మీరు వారితో కలిసి దిగిన ఫోటోలు గాని వీడియోలు గాని తర్వాత ఈ డ్రాఫ్టింగ్ లెటర్స్ గాని పంపిస్తాను ఉన్నాయా సార్? ఉంటే జస్ట్ వాటిని మనము ఫోటోలు తీసి పంపిస్తే సరిపోతుంది. రిచర్డ్ డాకిన్స్ పుస్తకం గాడ్ డెలిషన్ నేను తెలుగులోకి అనువాదం చేశాను. అవును, దేవుడి భ్రమలో. అతను అతనికి స్టేజ్ మీద మేము ఉన్న ఫోటోలు ఉన్నాయి. శామ్ హ్యారిస్ అని ఇంకొక అతను క్రిస్టియానిటీ వాటిని బాగా విమర్శించే అతను ఉన్నాడు, అతనికి కూడా ఉన్నాయి. పాల్కడ్ ఇవన్నీ బాగా వాళ్ళందరినీ ఆర్కైజ్ చేసేవాడు ఎక్కువగా. పాల్కడ్ చనిపోయిన తర్వాత కూడా మనకు కొంచెం స్టెప్ బ్యాక్ అయింది. ఇక్కడ హ్యూమనిస్ట్ హెడ్ క్వార్టర్స్ అమెరికాలో వాషింగ్టన్ లోనే ఉంటుంది. వాళ్ళు మ్యాగజైన్ కూడా రన్ చేస్తారు మంత్లీ. అవును. సో ఆఫీస్ కి రావటం, వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. అదే సార్, అట్లాంటి వాటిని కూడా మనము ఇది తీసుకెళ్దాం సార్. మన వాళ్ళ దగ్గర సందర్భం కాంటెక్స్ట్ కూడా ఉండాలి, ఏదైనా సందర్భం పెట్టి అంటే. లేదు సార్, ఇప్పుడు సందర్భానికి తగ్గట్టుగా అంటే సందర్భాలకు ఇది ఉపయోగపడేటట్టుగా చేద్దాం మనము, అప్పుడు వాళ్ళకి పంపిద్దాం. అదే నేను మీకు నా దగ్గర ఉన్నాయి ఒకటి కొన్ని పంపిస్తాను, సమయానుకూలంగా వాడచ్చు మీరు. అవునవును, అందుకే అంటే ఇప్పుడు మనము చేసైతే దాన్ని రిసోర్స్ గా పెట్టేస్తే అవసరం ఉన్న వాళ్ళు మన టైం లోపల అది వాడుకుంటారు. దాన్ని మనము ఆ సందర్భానుసారంగా వాళ్ళకు మనము వాట్సాప్ లో తర్వాత ఫేస్బుక్ లో అక్కడ పోస్ట్ చేస్తాము. మనం ఒక రిసోర్స్ లాగా తయారు చేసి పెడదాం. కాలిఫోర్నియాలో మైకేల్ శర్మర్ అని ఉన్నాడు. సార్, అతను సైన్స్ రైటర్, ఇక్కడ సైంటిఫిక్ అమెరికన్ అనే దానిలో రెగ్యులర్ గా రాస్తాడు. బిలీవింగ్ బ్రెయిన్ అని బుక్ రాశాడు. బిలీవింగ్ బ్రెయిన్, ఓకే. అవును, అద్భుతంగా ఉంటుంది పుస్తకం. దానిలో ఈ బ్రెయిన్ లో ఏ అంశాలు ఉన్నాయి, దేన్ని ఎందువల్ల మనకి ఇట్లా చదువుకున్న వాళ్ళు కూడా నమ్మకాలతో ఉంటారు, బాగా రాశారు అనమాట. అట్లా సింపుల్ గా శర్మన్, మైకేల్ శర్మర్ అంటారు. శర్మర్ అతను కాలిఫోర్నియాలో సైన్స్ సెంటర్ లాగా
పనిచేస్తుంటాడు. అతను ఇక్కడికి వచ్చాడు అంటే వాషింగ్టన్ కలిసాం అన్నమాట. అదే సార్. అంటే అవకాశాలు బాగానే ఉంటాయి, ఓపికొండి తీరికొండి కలిసి చేయగలిగితే. అవును సార్. మీరు ఇంతకు ముందు డార్విన్ ఇల్లును కూడా సందర్శించారు కదా సార్? చేశా లండన్ లో. లండన్ లండన్ వెలుపల అవుట్స్కర్ట్స్ లో. అవును. అక్కడ లండన్ లో ట్రైన్ ఎక్కి వెళ్ళి అక్కడ ఇంటికి వెళ్ళి చూసి వచ్చాం. ఒక రోజంతా ఉన్నాం అక్కడ. అట్లా దాన్ని ఫోటోస్ అవి కూడా మీరు ఆంధ్రజ్యోతిలో రికార్డ్ అయింది. అతను డార్విన్ కృషి చాలా గొప్పదిలే. అవును సార్. ఇంటికి రాకుండా 5 ఏళ్ల పాటు సోదరులను తిరిగి సేకరించడం అనేది చాలా అనూహ్యం. అందరూ వేరే ఆ పని. అవునా. అట్లా అంటే అతను యూత్ గా కూడా ఉండేవాడు ఆ రోజుల్లో. ఎంత 30 ఏళ్ళ లోపు చేశాడు. అవును సార్. అంటే ఆయన ఎక్కువగా ఎక్కువగా అంటే ఈ ఫస్ట్ ఈ కలెక్షన్ చాలా ఆయనకు ఈ ఇన్సైట్స్ ఇచ్చినాయి సార్. ఈ జంతుజాలానికి సంబంధించిన అన్ని స్పెసిమెన్స్ లాగా వాటన్నిటిని కలెక్ట్ చేసి వాటన్నిటిని ఒక ఆర్డర్ లో పెట్టుకొని అసలు జియో పరిణామం ఎట్లా జరిగిందనే దానికి మంచి ఆధారాలు సేకరించారు. కానీ అది అట్లా చేద్దామని పోలా అతను. అవునవును. అతను వెళ్ళినందువల్ల సేకరిస్తూ ఉంటే తర్వాత దానికి దారి తీసింది. అదే ఆ రకమైన ఇన్సైట్స్ కు దారి తీసింది. అదే మీరు లండన్ కు చాలా దూరంగానే ఉందని చెప్పారు. లండన్ కు దూరం అంటే 1 గంట ప్రయాణం రైల్లో. అక్కడ ఒక పెద్ద తోటలాగా ఉంటుంది. ఆ తోట మధ్యలో ఇల్లు. అది లండన్ నుంచి వెళ్ళిపోయి అది కొనుక్కొని అక్కడ స్థిరపడ్డాడు. అదే మీరు రాసిన దాంట్లో కూడా ఈ మాట మీరు చెప్పారు ఏమని అంటే లండన్ లో బాగా కాలుష్యం ఎక్కువ అయ్యింది అనే ఉద్దేశంతో ఆయన లండన్ కు దూరంగా వెళ్ళి అక్కడ ఇల్లు తీసుకొని ఉన్నారు అని అంటారు. అయితే మరి అప్పుడే అంత పొల్యూషన్ ఉన్నప్పుడు ఈ టైంలో ఎట్లా ఉంది అనేది నాకు అనిపించింది. ఉంటుంది పొల్యూషన్, ప్రశాంతంగా ఉండాలి. ఈ గందరగోళం జనం రాకలు పోకలు అవన్నీ పొల్యూషన్ అంటే కేవలం దుమ్ము ధూళే కాదు. అవును. ఈ జన సంబద్ధం. అవును. ప్రశాంతత ఉండదని అట్లా వెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళ మనమరాళ్ళు కూడా ఉంది అని మీరు కూడా మీరు రాశారు. ఆమె కొంత టైగర్స్ మీద రీసెర్చ్ చేసిందని కూడా రాశారు. ఒకసారి ఆమె హైదరాబాద్ కూడా వచ్చింది. నాకు పేరు ఆమె గుర్తులేదు. హైదరాబాద్ లో కూడా ఒక ఇంటర్నేషనల్ సెమినార్ లో ఆమె పాల్గొన్నది. అది ఎక్కడ అంటే ఈనాడు వసుంధరాలను ఏమోకన్నా అది కవర్ అయింది. నా దగ్గర కటింగ్ ఉంది, అది ఆ పేపర్ కటింగ్ ఉంది. తర్వాత వాళ్ళ సార్ వాళ్ళ మనవరాలు కూడా చాలా ఆయన ఆటోబయోగ్రఫీలో చాలా పేజెస్ ను అంటే అప్పుడు ప్రచురించడానికి కొద్దిగా జంకిన ఆ భాగాలను కూడా మళ్ళీ ప్రచురించారనే విషయం తెలిసింది. అది ఎడిట్ చేసి మళ్ళీ రీపబ్లిష్ చేశారు. అది అవును సార్. కరెక్ట్. మహాజీ రామ్మూర్తి గారు ఉండగా ఆయన ఇంటికి కూడా ఇట్లా సుప్రసిద్ధులైన హ్యూమరిస్ట్ వస్తుంటే వాళ్ళు. సార్
ఇక్కడ మెహదీపట్నంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు బ్రిటన్ అమెరికా నుంచి వచ్చారు అట్లా అట్లాగే గోరాల దగ్గర కూడా వచ్చేవాళ్ళు ఇప్పుడు అవన్నీ పోయినాయి ఎవరు అలాంటి పర్సనాలిటీస్ లేరు అదే సార్ వెంకటాద్రికి ఇలాంటి లేవు ఆయనకి యుద్ధ ఖర్చు లేదు అదే సార్ ఆయనకి రామ్మూర్తి గారికి ఉండేవి అందుకనే బ్రిటిష్ హోమ్ మినిస్టర్ అధ్యక్షురాలు అమెరికాలో దాస్తికం ఆడే వాళ్ళు వచ్చారు అంటే ఇంకోటి ఇప్పుడు వీళ్ళంతా జనరల్ గా హైదరాబాద్ బేస్డ్ గా ఉండడం వల్ల సాధ్యం కావచ్చు కాదు కాదు విజయవాడ విజయవాడ ఏం బేస్ ఉంది విజయవాడకి వచ్చారుక అదే అదే అది ప్రపంచ దాస్తిక సభలకు వచ్చాడుగా ఓకే మీరు గోరా గారి గురించి ఆయన దగ్గర కూడా వచ్చారు వీళ్ళు మామూర్తి గారి దగ్గరికి వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి మనం ఇనిషియేటివ్ తీసుకొని పెట్టడమే ఉంటుంది వీళ్ళది కాదు కదా వెళ్ళినప్పుడు అందరినీ కలిసి మాట్లాడి వాళ్ళతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని వాటిని కంటిన్యూ చేశారు అదే అదే అది అంటే ఇందులో ఇప్పుడు నేను చూస్తున్న విషయం కూడా ఏంటి సార్ మనము ఈ రాపోర్ట్ తర్వాత ఇట్లాంటి ఈ కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడం కూడా చాలా పెద్ద పనిలాగా అవుతుంది సార్ ఇప్పుడు వాళ్ళు ఏంటండి ఆ రోజుల్లో ఒక పోస్ట్ కార్డు ఉత్తరం అంటే ఏముండేది కాదు అవును కార్డు కూడా రాస్తే పేరు ఇచ్చేది అవును ఘోర అంతే చేసేవాడు పోస్ట్ కార్డు రాసేవాడు మరి అదే ఆయన మరి సింపుల్ గా ఉంటుంది అట్లా కరెస్పాండ్ చేయగలిగాడు మెయింటైన్ చేశాడు కదా అవును సార్ అవును సార్ ఇప్పుడు ఈ మొత్తము మన హేతువాద మానవవాద ఉద్యమాల్లో నార్లా గారు చాలా లేట్ గా వచ్చారు అని ఒక ఒక మాట అనేది విన్నాను కరెక్ట్ ఆయన చాలా లేట్ గా వచ్చాడు మొదట్లో ఆయన పెద్దగా ఉండేవాడు ఇన్ఫాక్ట్ కొన్నాళ్ళు అసలు వ్యతిరేకతగా ఉండేవాడు తర్వాత రాహుల్ కోపాక్షమూర్తి విమర్శలు ఆయన ఉద్యమంలోకి వచ్చాడు తర్వాత బాగా దగ్గర అయ్యాడు రామ్మూర్తికి నాకు హైదరాబాద్ ఉండేవాళ్ళం దగ్గర అయ్యాం ఇలా దగ్గర అయిన తర్వాత చాలా పరిశోధనలు చేయటం బుక్స్ రాయటం చేశాడు కలకత్తా మిత్రులు కూడా తీసుకొచ్చాం ఆయన ఇంటికి సుశీల్ ముఖర్జీ అని ఆయన ప్రచురణ కర్త ఉండేవాడు మెగా అసోసియేట్స్ ఆయన తీసుకొచ్చాం ఆయన దాంట్లో పుస్తకాలు ఒకటి రెండు వేసాడు కూడా అట్లా నార్ల గారి కాంట్రిబ్యూషన్ ఎట్లా ఉపయోగపడ్డది సార్ మన హేతువాద మానవవాద ఉద్యమాలు ముందుకెళ్ళడానికి ఫర్ ఎగ్జాంపుల్ గీత విమర్శ మరి ఎవరు రాయలేదు అట్లా రాశాడు అవును సార్ అది ఉపనిషత్తుల మీద విమర్శ రాశాడు అది అనువాదం అనుకోండి అవును ట్రూత్ అబౌట్ ది గీత అని రాశాడు అవును ఇంగ్లీష్ లో ఉంది ఇంగ్లీష్ లో తర్వాత ఉపనిషత్తుల మీద రాశాడు అవును అది ఎక్కువ కాదు కానీ పెద్ద ఆర్టికల్ లాగా రాశాడు వంద పేజీలో అట్లా అది నాకు మొన్న ప్రఫుల్ల చంద్ర గారు తెలుగు అనువాదం చేశారట కదా నేను చూడలేదు అది నాకు పంపించారు కాపీ ఉంది మొత్తం చదివాను నేను యూట్యూబ్ లో అది పెట్టాను కూడా చదివి చాలా నిర్ద్వందంగా ఉపనిషత్తులను వ్యతిరేకించాడు అవును అసలు దాంట్లో ఏమీ లేదు అసలు అని చాలా ఉపమానాలు చెప్పి వాటిని అసలు వాళ్ళ డుల్లతనాన్ని ఎండగట్టాడు నేను అది అది చదివినప్పుడు సార్ అవి చదివినప్పుడు అసలు ఇంత స్ట్రైట్ గా అసలు చెప్పిండా అనిపించింది నాకు అంత సూటిగా అసలు డైరెక్ట్ అటాక్ చేసిండు
ఆయన పెద్ద లైబ్రరీ కదా, నా 30,000 పుస్తకాలు సార్. అందులో ఒక గజ అంతా శివుడికి సంబంధించిన పుస్తకాలు, ఒక గజ అంతా విష్ణుకి సంబంధించిన పుస్తకాలు ఉండేవి. ఆ గదికి శివ రూమ్ అని విష్ణు రూమ్ అని కూడా పేరు పెట్టాడు. అన్ని సేకరించి అన్ని రకాల వ్యతిరేకం అనుకూలం అన్ని సేకరించేవాడు అనమాట. అట్లా ఎవ్రీ సండే హైదరాబాద్ లో కిలోమీటర్ల మీద సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్మేవాళ్ళు. అవును సార్. ఆ రోజుల్లో విపరీతంగా ఉండే, ఇప్పుడు లేవు, తీసేశారు. ఎవ్రీ సండే మా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి అన్ని తిరిగి అట్లా దొరికితే కొనేవాడు. అవునా సార్? అది మద్రాసులో మూడు మార్కెట్ అని ఉండేది, దానికి వెళ్ళేవాడు ఎవ్రీ సండే. అదే పద్ధతి అమెరికాలో, అదే పద్ధతి హైదరాబాద్ లో కూడా చేశాడు. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు పెట్టట్లేదు ఎవరు బయట. ఇప్పుడు ఇప్పుడు కూడా కొన్ని హ్యాబిట్స్ లో కోటీలో ఉంటున్నాయి సండే. ఎంత పోయింది, ఎంత పోయింది ఇప్పుడు. అవును సార్, నేను కూడా ఎక్కువ ఎక్కువ భాగం అక్కడ నుంచే తీసుకొచ్చుకున్నాను పుస్తకాలన్నీ కూడా, కోటీలో నుంచి ఎక్కువ సేకరించాను. కోటీ హ్యాబిట్స్ ఇక్కడ అంటే మనకు తెలియని పుస్తకాలు చాలా దొరుకుతాయి అక్కడ. అసలు మనము వినని పుస్తకాలు, మనం అసలు ఉన్నది అనుకోని పుస్తకం అక్కడ దొరుకుతుంది మనకు. నేను 95 నుండి అక్కడ అక్కడికి వెళ్ళాను సార్, కోటీలో అక్కడ సేకరించడాన్ని. నా పుస్తకాల్లో మేజర్ అన్ని అవి ఆ పుస్తకాలే ఉన్నాయి అక్కడ తీసుకున్నవే, సెకండ్ హ్యాండ్ మార్కెట్ లోనే. అయితే నార్ల గారి లైబ్రరీని మొత్తం కూడా షిఫ్ట్ చేసి వాళ్ళ ఆయన అనంతరము వాళ్ళు ఫ్యామిలీ మొత్తము అంబేద్కర్ ఓపెన్ స్ట్రీట్ లో పెట్టారు కదా. అవును, ఒకసారి వెళ్ళినప్పుడు నేను చూసాను అక్కడ. వాళ్ళు ఏం చేశారంటే అంబేద్కర్ ఓపెన్ స్ట్రీట్ వాళ్ళు ఆయన పుస్తకాల వరకు డిజిటలైజ్ చేశారు, ఇప్పుడు ఆన్లైన్ చూడటానికి వీలుగా ఆయన పుస్తకాల వరకే. ఓకే, ఆయన సేకరించిన పుస్తకాలు కాదు. అదే అదే సార్, అవును.